శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ పంకజం రచన కోడూరి కౌసల్యాదేవి గారు డెబ్భై రూపాయలు కావాలి నాకు ఎందుకు రాసుకుంటున్న శ్రీధర్ తలెత్తకుండానే అడిగాడు ఆడవాళ్ళకు కూడా ఖర్చులుంటాయి అవసరాలను గుర్తించి ఇవ్వాలి కానీ అనా పైసల దగ్గర నుంచి ఆరాలు ఏమిటి విసుగ్గా వెళ్ళి కిటికీ దగ్గర నిల్చుంది పంకజం రాత ఆపుజేసి సాలోచన గాటు చూశాడు శ్రీధర్ అవసరం ఏమిటి అన్నాను కానీ అవసరం ఉండదు అనలేదే పంకజం ఏమైనా రహస్యమా అసలే కోపంగా ఉన్న పంకజం మరింత కోపంతో ఎగతాళి అనవసరం రహస్యం ఏమిటి మీ దగ్గర నా స్నేహితురాలు పెళ్ళి అందుకు అయితే ఏకంగా డెబ్బైలు ఎనభైలు దేనికి మరీ అంత ముఖ్యమైన స్నేహితురాలు కాదేమో అంత విలువైన బహుమతి ఇవ్వాలా ముఖ్యురాలు కాకపోయినా కావలసిందే పాతిక ముప్పైలో ఏదైనా బహుమతి మిగిలినవి ప్రయాణం ఖర్చులు ఒక్క క్షణం మాట్లాడలేదు శ్రీధర్ అయితే ఇలా అడగడంలో నీ ఉద్దేశం ఏమిటి పంకజం మన ఆదాయ వ్యయాల సంగతి నీకు తెలియంది కాదుగా అన్నాడు కడుకు నెమ్మదిగా నేను డబ్బు అడిగినప్పుడల్లా ఇలా ఆదాయ వ్యయ పట్టిక ఏకరూ పెట్టడంలో మీ ఉద్దేశం ఏమిటి మన జీవితాంతం ఈ సమస్యలు ఉండేవే స్నేహితురాలి పెళ్లి మాత్రం ఒక్కసారే వస్తుంది పంకజం కంఠస్వరం తీవ్రంగా ఉంది నాకు ఆ సమస్యలన్నీ అనవసరం అదొక మాదిరిగా తల పంకిస్తూ నవ్వాడు శ్రీధర్ నీకు పరిస్థితులు అర్థమయ్యే వరకు బోధించవలసిందే నువ్వు అవసరమన్నంత మాత్రాన వదిలిపోవు మన పరిస్థితులకు అనుగుణంగా మనం సర్దుకుపోవాలి కానీ గగన కుసుమాలను ఊహాలోకంలో దండగూచ్చటం వరకే ఆ మాల మన కంఠాన్ని అలంకరించడం ఈ ధరణిలో అసాధ్యం ఆశ్చర్యంగా ఇటు తిరిగింది పంకజం డెబ్భై రూపాయలు అడగడం అందరాని ఫలాన్ని ఆశించడమేనన్నమాట అంత మాత్రానికి కూడా నోచుకోలేదా నేను పరీక్షగా చూశాడు శ్రీధర్ వంటగదిలో అమ్మతో కానీ ఏమైనా ఘర్షణ పడొచ్చావా ఏదో ఆవేశంలో ఉన్నట్టున్నావు అవును అణిగిమణిగి పడేవాళ్ళుంటే మీ అమ్మ చెప్తారు మీరు చెప్తారు ఇంతకు ఇస్తారా ఇవ్వరా శ్రీధర్ ఓర్మీ నశించింది ఇవ్వను అనడం కాదు పంకజ ఈ రెండు వందల యాభై జీతగాడు నీ ఆర్థిక అవసరాలు విలాసాలు తీర్చలేడు మొన్ననే కదా మీ చెల్లెల పెళ్ళికి ఏ విధంగానైతేనే మూడు వందలు ఖర్చయ్యాయి అందుకేమీ అనను అది చాలా ముఖ్యం కానీ అనవసరమైనవి కానివి అన్నీ తట్టుకోలేను ఓ ఇరవై పాతికలో ఏదైనా బహుమతి పంపించు నువ్వు వెళ్ళక్కర్లేదు నా స్నేహితురాలి పెళ్ళికి నేను వెళ్ళాలో అక్కర్లేదో నాకు తెలుసు అంతలో మూడేళ్ల కొడుకు రఘు అటు రావడంతో సంభాషణ ఆగింది అమ్మా ఎత్తుకో చేతులు చాపుతో ముందుకొచ్చాడు పోయి ఆడుకో లేకపోతే మా ఎత్తుకోమను విసుగ్గా అంది పంకజం బిక్క ముఖంతో నిల్చున్న రఘుని శ్రీధర్ ఎత్తుకున్నాడు మన చికాకులు సమస్యలు పిల్లలకి తెలియకూడదు సరే నువ్వు అడిగిన దానికి నా శక్తి సలహాలు వివరించాను ఆ పైన నీ ఇష్టం రఘును లాలిస్తూ బయటకు వెళ్ళిపోయాడు శ్రీధర్ మర్నాడు రైల్కి ప్రయాణం అవుతున్న భార్య దగ్గరికి వచ్చాడు శ్రీధర్ అయితే నీ పంతం విడవన్నమాట వెళ్ళటానికి నిశ్చయించుకున్నావా మీ డబ్బేమీ ఇవ్వనక్కర్లేదులేండి బాధపడకండి ఓ మీ మా చాలా దూరం పోయావు అయితే ఎక్కడిదో తెలుసుకోవచ్చా ఉంగరం అమ్మేశాను మొక్తసరిగా అంది పంకజం ఉలిక్కి పడ్డాడు శ్రీధర్ ఏ ఉంగరం నాకున్నదొక్కటే ఉంగరం షాక్ తిన్నట్లయ్యాడు శ్రీధర్ పెళ్ళినాడు నేను స్వయంగా నీ వేలికి తొడిగిందా అది అమ్మడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి అంతో ఇంతో చదువుకున్న దానివి కూడాను తెలుసుకుంటే ఆనాడు నేను కట్టిన మంగళసూత్రమంతా విలువైందా నా ఉంగరం ఆ మాటల్లో ధ్వనిస్తున్న వెదను పంకజం ఏమాత్రం గుర్తించలేదు పెట్టె తాళం వేసలేస్తూ మంగళసూత్రాలను జందెపు పోగులను పూజించే కాలం కాదిది ఇన్ని విలువలు తెలిసినా మీకు నా కోరిక విలువ తెలియకపోయిందా జవాబుకు ఎదురు చూడకుండానే వెళ్ళిపోయింది రాత్రి తీరిగ్గా వాలు కుర్చీలో పడుకుని కొడుకును గుండెలపై కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తున్నాడు శ్రీధర్ కొంతసేపటికి పంకజం వచ్చింది గదిలోకి మామ పిలుస్తున్నారు రఘు వెళ్ళి పడుకో అంది నిద్దల లాటం లేదమ్మా అని నత్తి మాటలకి ముద్దు పెట్టుకుంటూ లేవదీసి రఘుని ఇచ్చి తిరిగి వచ్చింది పంకజం శ్రీధర్కి దగ్గరగా ఒక కుర్చీ లాక్కొని కూర్చుంది కొద్దిసేపు ఎవ్వరూ మాట్లాడలేదు మెల్లగా పంకజం సంభాషణకు ఉపక్రమించింది నేను ఉద్యోగం చేస్తే మీకేమైనా అభ్యంతరమా ఆ ప్రశ్నకి శ్రీధర్ చలిస్తాడని భావించింది పంకజం కానీ అతని ముఖంలో ఏమీ మార్పు ద్యోతకం అవ్వలేదు నిజానికి శ్రీధర్ చలించాడు ఊహించని అనుకోని ఈ ప్రశ్న వినగానే వర్ణించరానంతగా అతడి మనోహృదయాలు కదిలిపోయి చాలాసేపు స్థాణువులా ఉన్నట్లే ఉండిపోయాడు కడకు మందస్వరంతో అడిగాడు అయితే నీకు అభ్యంతరం లేనట్టేనా బరువుగా నిట్టూర్చాడు శ్రీధర్ బిడ్డ విషయంలో తల్లిగా నీ బాధ్యత అంతేనన్నమాట నువ్వు పారేసి డబ్బుకు నౌకరైతే వస్తాడు కానీ నీ బాధ్యత మమత లాలన లభిస్తాయా బాబుకు లేదు గనకనే ఆ వచ్చాను ఇన్నాళ్ళు లేని ఆలోచన నీకు ఇప్పుడు ఎందుకు కలిగింది మీకు తెలియదా నా అవసరాలకి ఒకరిపై ఆధారపడకుండా ఉండటానికి అవసరాలు అనకు అనవసరం ఆర్థిక అవసరం ఒక్కటే తీరుతుంది ఉద్యోగం వల్ల అయినా నువ్వు పాస్ అయింది ఇంటర్మీడియట్ అది ఆర్ట్స్ గ్రూప్తో మహా వస్తే ఓ డెబ్భై తొంభై రూపాయల కంటే ఎక్కువ రాదు అదైనా అతి ప్రయత్నం మీద గ్రాడ్యుయేట్స్కి అతి గతి ఉండడం లేదు పర్వాలేదు అంతే చాలు ఉద్యోగం నేను సంపాదించుకోగలను ప్రయత్నిస్తే మార్గమే ఉండకపోతుందా అయితే అన్నీ ముందే నిర్ణయించుకున్నావన్నమాట నా సంగతి సరే సరే చేద్దామని మొన్న నువ్వు నిర్మల పెళ్లికెళ్లిన రెండు రోజులు సముదాయించలేకపోయాను ఒకటే ఏడుపు కఠినంగా సమాధానం చెప్పింది పంకజం ఒకరి ఏడుపు కోసం మరొకరి అయిష్టత కోసం చిన్న చిన్న కోర్కెల్ని సరదాలను కూడా చంపుకొని జీవోత్సవంలా బ్రతకలేను రఘుని అత్తగారు చూసుకుంటారు లేకపోతే నాలుగైదు రూపాయలకి ఒక నౌకర్ కుర్రాన్ని ఏర్పాటు చేస్తాను భార్య బిడ్డల్ని భర్త బిడ్డల్నే స్వర్గమంటూ కూర్చోవడానికి ఇదేం పూర్వకాలం కాదు ఐదారుగురు పిల్లల తల్లులు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఈ రోజుల్లో నేను ఉద్యోగం చేస్తానంటే బాధపడుతున్న మీరు కనీస అవసరాలకు కూడా డబ్బడిగి లేదనిపించుకోవడం నాకెంత బాధ కలుగజేస్తుందో ఆలోచించలేకపోయారు వృధాగా తర్కించకు పంకజం నువ్వు ఉద్యోగం చేయడం మాత్రం ఇష్టం లేదు ఆర్థికంగా ఏమైనా బాధలుంటే ఉద్యోగం చేసిన అర్థముంది చెయ్యాలి కూడా కానీ చూడు మనకే లోటు లేకుండా గడిచిపోతుంది ఇంకా సంసారం పెద్దదై పిల్లలు ఎదిగొచ్చేసరికి చదువులు పెళ్లిళ్ళు ఎలాగంటావా నేను కడుతున్న ఇన్సూరెన్సులు అప్పుడు అందుకు ఆదుకుంటాయి నేనున్నా లేకపోయినా ఏ లోటు ఉండదు ఇక నీకు ఉద్యోగం దేనికి అనవసర విలాసాలకు అంతేనా అనవసర విలాసాలని ఎంత తేలిగ్గా తీసిపారేశారు ఈ నాగరిక యుగంలో మనుషులు వాంఛించేది కేవలం తిండి నిద్రేనా మరే వ్యాపకం అక్కర్లేదా సంఘంలో బ్రతుకుతున్న మనకు అనేక విధాలుగా ఇతర ఖర్చులుండవా అంతెందుకు మీ స్నేహితులకు విలాసాలకు మీరు ఖర్చు పెట్టుకోవడం లేదా ఎందుకు మీ నా అంటూ గోరంతలు కొండంతలు చేస్తావు సాగినంత మేరకు ఇద్దరం ఖర్చు పెడుతూనే ఉన్నాం నువ్వు నీ ఖర్చు అంటూ నేను నేను తేడాగా చూడడం లేదు పరిస్థితులకి అనుగుణంగా సర్దుకు పొమ్మంటున్నాను నేను ఎన్ని అవసరాలు మానుకుంటానో నీకేం తెలుసు కానీ పైకి చెప్పి బాధపడి అందరినీ బాధపెట్టను ఈ భూమి మీద పుట్టిన మానవులందరికీ ఏదో లోపం బాధ ఉంటూనే ఉంటాయి దైవకృప వల్ల మనకున్న ఆర్థిక లోపం అంతగా విచారించవలసింది కాదు మిగిలిన అన్ని విషయాలలోనూ ఎంతో హాయిగా సంతృప్తిగా గడిచిపోతుంది అంచేత సంతోషంగా ఉండు ఏ దిగులు పెట్టుకోకు నా శక్తి మేరకు నీకే లోపం రానివ్వను ఇవన్నీ నేను ఆలోచించకపోలేదు డబ్బు అవసరమై చేతిలో విద్య ఉండి ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చోవాలి కుర్చీలో పడుకున్న శ్రీధర్ లేచి తిన్నగా కూర్చున్నాడు చూడు పంకజం అది నువ్వు చిన్న విషయంగా మాట్లాడుతున్నావు కానీ అందులో ఎన్ని సాధక బాధకాలుంటాయో ఒక్క ఆర్థిక సమస్యను తీర్చే ఆ స్త్రీ ఉద్యోగం ఎన్ని ఇతర సమస్యల్ని నెత్తిన రుద్దుతుందో నువ్వు ఆలోచించటం లేదు జీతం కట్టి వెయ్యి మంది మగవాళ్లున్న కాలేజీలో చదువుకోవటం వేరు జీతం అందుకోవటానికి పది మంది పురుషుల మధ్య కూర్చొని స్త్రీ ఒక అధికారి కింద పనిచేయటం వేరు ఎంత ప్రగతి సాధించామో అనుకున్నా పది మందిలో తిరిగే స్త్రీని గౌరవ మర్యాదలతో చూడగల సంస్కారవంతులు ఇంకా లేరు మన దేశంలో ఇదొక సంధియుగం అటు పాత పూర్తిగా వదలలేదు ఇటు కొత్త పూర్తిగా జీర్ణం కాలేదు ఈ పాత కొత్తల వల్లనే అనేక సమస్యలు తలెత్తుతున్నాయి అయినా మనం ఆపలేం ఒకనాటికి ఆ పరిస్థితులు వచ్చి తీరుతాయి హిందూ దేశం సాటి దేశాలతో సరితూగిందని గర్విస్తారు కానీ అతి పురాతనమైన అతి విలువైన కుటుంబ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది స్త్రీ పురుషులు ఇరువురికి విద్య ఉంటుంది ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు సంతానాలకు నర్సరీలుంటాయి వృద్ధుల ఆలన పాలనలకు కూడా సంస్థలు నెలకొంటాయి మనుషులు కూడా యాంత్రికంగా మారిపోతారు తల్లి బిడ్డల మధ్య భార్యాభర్తల మధ్య ఉండే ఆహ్లాద మధురపూరిత సంబంధ బాంధవ్యాలు సమసిపోతాయి కుటుంబాలలో నిండుదనం తొణికిపోతుంది ఇప్పటికే ఇటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి స్త్రీ పురుషులు ఇరువురు శ్రమిస్తారు భోజనశాలలు పిల్లల నర్సరీలు వృద్ధుల సంక్షేమ నిలయాలు ఉంటాయి ప్రభుత్వమే నడుపుతుంది వాటిని గృహిణికి వంట బాధ్యత లేదు తల్లి పిల్లలను సాకే అవసరం లేదు యువతరం వృద్ధులకు సేవ చేయనవసరం లేదు స్త్రీ పురుషులిద్దరూ సమానమే ఇద్దరికీ సంపూర్ణ స్వేచ్ఛ వింటున్నావా పంకజం ఎలాగుందిది నీకు ఎవరికెలాగున్నా మారుతున్న ప్రపంచంలో మార్పులు తప్పవు ఒకనాటికి రామాయణ భారతాల ప్రసక్తే ఉండదు సీతా సావిత్రుల నామాలే ఎవరికీ తెలియవు నిస్సహాయులం కానీ భవిష్యత్తులో రాబోయే ఆ ఘోర సంచలనానికి విపరీతానికి మనమే ఎందుకు నాందిగీతం ఆలపించాలి ఆలపించిన వారిలో ఒకరం ఎందుకు కావాలి ప్రథమ బాధితులలో ఒకరం ఎందుకు అవ్వాలి నిర్మలంగా ఉన్న ఈ సంసార సుఖశాంతులను చెదరగొట్టకు పంకజం బాగా ఆలోచించు విని విని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది పంకజం నలకను కూడా భూతద్దంలో చూసి భయపెట్టడం మీకు బాగా వచ్చు నేనొక్కతను కట్టుబడి ఉన్నంత మాత్రాన వచ్చే మార్పు లాగిపోతాయా నేను ఉద్యోగం చేయడానికి నిశ్చయించుకున్నాను సంభాషణ ముగించేసి వెళ్ళి పడుకుంది తనలో తను అనుకుంటున్నట్లుగా అన్నాడు శ్రీధర్ అర్థం చేసుకోగల వాళ్లకు చెప్పగలం కానీ విలక్షణంగా ఆలోచించే వాళ్ళకు నచ్చ చెప్పేదేలా కానీ కొన్ని కొన్ని విషయాలను అనుభవాలే తెలియజెప్పాలి ఆదివారం మధ్యాహ్నం కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న సుమతి ఇంటికి బయలుదేరింది పంకజం ఆ ఇద్దరూ ఇంటర్మీడియట్లో సహాధ్యాయులు స్నేహితులు కూడా సుమతి ఇంటి దగ్గర లేదమ్మా ప్రైవేట్ క్లాస్ పెట్టింది కాలేజీకి వెళ్ళింది సుమతి ముసలి తల్లి ముక్కుతూ మూలుగుతూ చెప్పింది ఆవిడ ఎనభై ఏళ్ల వృద్ధురాలు నాకా కళ్ళు కనిపించవు ఏ పని చేయగల ఓపిక లేదు ఇటు నాకు చాకిరి చేస్తూ అటు పిల్లల్ని చూసుకుంటూ ఆ కాలేజీలో నానా యాతన పడి డబ్బు సంపాదిస్తోంది ఆదివారం కూడా ఖాళీ లేదు ఇంట్లో పిల్లలిద్దరికీ జ్వరాలు అదొచ్చే వరకు వాళ్లకు మంచినీళ్ళిచ్చే గతి కూడా లేదు దేవుడు ఎన్ని పాటలు రాశాడో కళ్ళొత్తుకుంటూ చెప్పింది ముసలావిడ సానుభూతితో ఇల్లంతా కలియజూసింది పంకజం సుమతి పిల్లల నలుగురు రోగాలతో మంచాల మీద పడున్నారు ఇల్లంతా చీదరగా తుక్కుతో మాసిన బట్టలతో గలీజ్గా ఉంది ఒక పిల్లవాడు అదే పనిగా అమ్మా అయ్యో అంటూ మూలుగుతున్నాడు పంకజం దగ్గరికెళ్ళి చూసింది ఒళ్ళు కాలిపోతోంది మరో పిల్ల తనలో తనే కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది పంకజం అడిగితే కాఫీ కావాలి అమ్మ వచ్చే వరకు ఎవరిస్తారు అంది మరింత వెక్కి వెక్కి ఏడుస్తూ పంకజం మనసు జాలితో కరిగిపోయి కళ్లలో నీళ్లు నిలిచాయి పాపం సుమతి భర్త కలరా తగిలి చనిపోయాడు అదృష్టవశాత్తు సుమతి చదువుకుంది అది కూడా లేకపోతే ఇంకా ఎన్ని బాధలు పడుదునో కాఫీ కాచి పిల్లలకు ముసలమ్మకు ఇచ్చి ఇల్లు శుభ్రంగా సర్ది సుమతి కోసం చూస్తూ కూర్చుంది నాలుగున్నరకి సుమతి వచ్చింది ఉస్సూరుమంటూ వస్తూనే పిల్లల పక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కళ్ళని చూసుకుంది టెంపరేచర్ చూసి ఏం కావాలో అడిగింది పంకజం పిన్ని ఇచ్చారు కాఫీ అని చెప్పాడు కాస్త జ్ఞానం ఉన్న పదేళ్ల పిల్లవాడు నీకు కూడా ఉంది ఆ ఫ్లాస్క్లో తీసుకో అంది పంకజం థ్యాంక్స్ రా ఇద్దరం తీసుకుందాం అంది సుమతి పంకజం పక్కన కూర్చుంటూ చూస్తున్నావా నా అవస్థ ఆయన ఉన్ననాళ్ళు ఎంత సౌఖ్యంగా గడిచిపోయిందో ఇప్పుడేమో అన్ని పాటలు పడుతున్నాను దేవుడికి నాపై దయలేదు పిల్లల్ని చూసుకోవాలి చచ్చేలా చాకరీ చేసుకోవాలి అటు కాలేజీలో అరిచి అరిచి పాఠం చెప్పాలి అదైనా మర్యాదగానా ఒక్కడు కూత మరొకడు గాడిదరుపు ఇంకొకడు ఇకిలించడం ఒక్క అవస్థ కాదు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కోర్సు అవ్వలేదని మొన్న చీఫ్ పిలిచి వ్యాఖ్యానించాడు ఏదో ఒక అల్లరి చేస్తూ ఈ స్టూడెంట్స్ కోర్సు అవ్వనివ్వరు పాఠం జరగదు వాళ్ళను గట్టిగా ఏమైనా అంటే స్ట్రైక్లు దాంతో స్టూడెంట్స్కు లోకువే అటు లెక్చరర్స్కు లోకువే గతి లేక చేయడం కానీ లెక్చరరు ప్రొఫెసరు ఆఫీసరు అంటూ పెద్ద గంభీరంగా వినిపిస్తాయి ఈ ఉద్యోగాలు నిజానికి అవన్నీ కూలి పనులే ఈ పిల్లలంతా ఫ్లూ జ్వరంతో పడున్నారు వేరే చూసే దక్షత లేదు అయినా చచ్చినట్లు ప్రైవేట్ క్లాస్ పెట్టి చెప్పవచ్చాను ఇప్పుడు వచ్చానా ఆసుపత్రికి పోయి మందు తేవాలి బజారుకి పోయి ఏమైనా పళ్ళు కూరలు తెచ్చుకోవాలి ఇంటికొచ్చి మళ్ళీ ఇంటేడు చాకరీ చేసుకోవాలి తెల్లారి కాలేజీలో కోతులకు చెప్పబోయే పాఠం కాస్త చూసుకోవాలి కర్మ నుదురు కొట్టుకుంది సుమతి పంకజం చూడకుండా అటు తిరిగి కళ్ళు తుడుచుకుంది ఈ పిల్లలు కాస్త ఎదిగి వచ్చేదెప్పుడో నా పాటలు తీరేదెప్పుడో బాధగా అంది పోని ఒక వంట మనిషిని పెట్టుకుంటే అడిగింది పంకజం ఆ సౌభాగ్యము అయింది నెలపాటు వచ్చే సరుకులన్నీ వారం రోజులకే సరిపోయాయి ఇంటికి పట్టుకుపోయేదో దుబారా చేసేదో తెలియదు మరొకడు రెండు రోజులు చేసి రేడియో పట్టుకుని చక్క పోయాడు ఇక హడలిపోయి వంటవాళ్ళ పేరెత్తడం మానేశాను కొంచెంసేపు కూర్చుని వెళ్ళిపోయింది పంకజం సుమతి ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేద్దామనుకున్న ఆమె ఉద్దేశం సుమతి కుటుంబ స్థితి కళ్ళారా చూశాక సుమతి కష్టసుఖాలన్నీ చెవులారా విన్నాక ఉద్యోగం చెయ్యాలన్న తలంపు మనసులోనే సమాధి అయిపోయింది సుమతి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానన్నదా అడిగాడు శ్రీధర్ రాత్రి నేను అందుకు వెళ్ళలేదు అంది పంకజం ముక్తసరిగా దీపావళికి రమ్మని మామగారు ఉత్తరం రాశారు అని లెటర్ అందించాడు ఒకరోజు శ్రీధర్ అందుకుని ఆతృతగా చదువుకుంది పంకజం పండక్కి మా పెద్ద చెల్లెలు కూడా వస్తోందట మరెప్పుడు వెళ్దాం వారం రోజులే ఉంది అంది ఒక విధమైన ఉత్సాహంతో అందుకు సమాధానం అత్తగారి నుండి వచ్చింది ఈ మధ్యనేగా చెల్లెలు పెళ్ళికి వెళ్ళి నెల్లాళ్ళ నుండి వచ్చావు పుట్టింట్లోనే కాదు పండగ ఇక్కడ ఉంది ఓసారి స్నేహితురాలు పెళ్ళి మరోసారి చెల్లెలు పెళ్ళి ఇంకోసారి పండగ అంటూ తిరగడం ఏమిటి అస్తమానం శ్రీధర్ మెల్లగా లేచి వెళ్ళిపోయాడు ఆఫీస్ టైం అయిందంటూ చర్రున కోపం వచ్చింది పంకజానికి ప్రతిదానికి అందరి సలహాలు అనవసరం నా పుట్టింటికి నేను వెళ్ళడానికి కూడా నీతి బోధలేనా జయమ్మ అసలే ముక్కోపి ఒక్క దీపావళికేం పోయి శాశ్వతంగా అక్కడే పడుండు అని దర్జాగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది పంకజం ముఖం కోపంతో జేవురించింది సుడిగాల్లా వెళ్ళింది భర్త గదిలోకి తలదువ్వుకుంటున్న శ్రీధర్ అద్దంలో భార్య ప్రతిబింబం చూసి కూడా చూడనట్లే ఊరుకున్నాడు ఇంకొక క్షణం ఉండని ఇంట్లో ఒక్క గావుకేక పెట్టింది పంకజం గమనించినట్లే టై టైకట్టుకోసాగాడు శ్రీధర్ మీకే చెప్పేది వినబట్టం లేదు ఉడుకమోత్తనంగా అంది తిరిగి ఏమిటి అన్నాడు శ్రీధర్ తలతిప్పకుండానే తాపీగా అద్దంలో చూస్తూనే ఉన్నాడు ఆమె రౌద్రాకారం ఏమిటట ఏమిటి ఏమి ఎరగనట్లు పండక్కి పుట్టింటికి వెళ్తానంటే శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండమనే మనుషులు ఎక్కడా ఉండడు ఇక్కడే కానీ నాకేం బెదరింపా మహారాణిలా ఉంటాను ఈ దరిద్రము తప్పుతుంది నన్ను భరించలేనంత బీదది కాదు నా పుట్టిల్లు తప్పు తప్పు బీద ఇంట్లో దానివని అయితే నన్నెలా కోరుకుంటావు ఇన్ని వేలు పోసి తర్వాత ఆలోచిద్దాం కానీ భోజనం చేద్దాం నడు ఆకలి జాస్తి అయిన కొలది తెలివి నాస్తి అట ఇంకా భోజనం పడక మంచి జోరుగా ఉంది నీ ధోరణి అంటూ భారీ చేయి పట్టుకున్నాడు నవ్వుతూ నేను రాను చెయ్యి విదిలించుకొని వెళ్ళి పెట్టె సర్దుకోసాగింది కోపంగా ఉన్న అందంగా ఉన్నావు సుమా నీకు సత్యభామ పేరు పెట్టవలసింది అసలు నవ్వుతూ నవ్వుతూ పరిస్థితి తేల్చేయి చూశాడు శ్రీధర్ పంకజం ఆ హాస్యం ఏమీ పట్టించుకోలేదు వెంకమ్మ చాక్లెంట్కి వెళ్ళి బట్టలు ఉతికినా సరే లేకున్నా సరే పట్టించుకొచ్చేయి అని పని మనిషిని కా ఆజ్ఞాపించింది పరిస్థితి విషమిస్తుందని గ్రహించాడు శ్రీధర్ దగ్గర కూర్చుని బ్రతిమాలుతున్న ధోరణిలో అన్నాడు చూడు పంకజం ఏమిటి తొందరపాటు వయస్సు అధికమైన కొలది ఛాదస్తులవుతారు నీకు ఆవిడతో చా వాదనమెందుకు వెళ్ళాలని ఉంటే నేను పంపను చాలా సంతోషం నాకు మీ అధికారాలు వద్దు మీ దయాధర్మాలు వద్దు నాలుగేళ్లు భరించాను ఇంకా నా వల్ల కాదు నా దారి నన్ను చూసుకొనియండి పెట్టె సర్దుకుంటూనే స్థిరంగా అంది పంకజం సరే నీ ఇష్టం ప్రస్తుతం ఏం చెప్పినా వినేటట్టు లేవు ఆఫీస్కి వెళ్ళిపోయాడు పదకొండు గంటలకి ఆఫీస్ ప్యూన్ వచ్చి ఒక కవరు ఇచ్చాడు పంకజానికి అయ్యగారు ఇమ్మన్నారు అంటూ అప్పటికామె ప్రయాణానికి సిద్ధమై రఘుని ముస్తాబు చేస్తోంది కవరు విప్పింది ఐదు పది రూపాయల నోట్లు ఎవరి దగ్గర బదులు తీసుకుని పంపించాడన్నమాట ఈ పని ముందే చేస్తే ఎంత బాగుండును ఇప్పుడెందుకు మిమ్మల్ని రైలుకు పంపి రమ్మన్నారండి అన్నాడు బంట్రోతు అవసరం లేదు నువ్వు వెళ్ళొచ్చు ఈ కవర్ కూడా వారికే ఇచ్చేయి వాడు నిర్ఘాంతపోతూ వెళ్ళిపోయాడు వీధిలో జట్కా నిల్చుంది పెట్టెలు బండిలో కెక్కుతున్నాయి అంతలో రిక్షాలో దిగాడు శ్రీధర్ జయమ్మ మనసు కాస్త కుద్దుట పడింది స్లిప్పర్స్ తొడుక్కుంటున్న పంకజం కళ్ళు గర్వంగా మెరిశాయి తన పట్ల అతడికున్న విధేయతకు ఇలా నిల్చున్న పడాన ప్రయాణమైంది కోపగించిందా అడిగింది జయమ్మ కొడుకుని అబ్బే లేదమ్మా నేనే పంపిస్తున్నాను పోనీ పండగని వాళ్ళు రాశారు కదా పది రోజులుండొస్తుంది సర్ది చెప్పేశాడు ఆ మాటలు విన్న పంకజం కొద్దిగా బాధపడింది ఇంత ఉత్తముడి మాటనా పెడచెవిన పెట్టి పోతున్నాను వేస్తున్న కాలు వెనక్కి తీసుకుంది రెడీయేనా అన్నాడు శ్రీధర్ భార్యను ఉద్దేశించి కరుగుతూ కరుగుతూ ఉన్న పంకజం మనసు మళ్ళీ బిగిసిపోయింది ఆ అంది పడసరంగా వెళ్ళి బండెక్కి కూర్చుంది మనవడని అందిస్తూ బిడ్డ జాగ్రత్తమ్మా వేళ పాళా చూస్తూ ఉండు నీళ్లు పాలు సరిగ్గా చూసుకో అంది జయమ్మ పంకజం మాట్లాడలేదు వెళ్తున్నట్లు చెప్పను లేదు వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి టికెట్లు కొని టిఫిన్ కాఫీ పట్టించుకొచ్చాడు శ్రీధర్ చేతిలో ఉన్న చామంతి దండ అందివబోయాడు భార్యకు అక్కర్లేదంటూ ముఖం తిప్పుకుంది పంకజం లోపల మహా కష్టంగా ఉంది శ్రీధర్కి కానీ పైకి చాలా శాంతంగా నవ్వుతూనే ఉన్నాడు పువ్వులు బలవంతాన జడలో పెట్టాడు కానీ కాఫీ మాత్రం ఎంత ప్రయత్నించినా తాగించలేకపోయాడు ప్యూని పొమ్మన్నావని వచ్చాను అన్నాడు సంభాషణ ప్రారంభిస్తూ పంకజం ఏమీ అనలేదు ముఖం మాత్రం చంద్రకాంతం మాదిరిగా ఉంది పెట్ట తాళం ఒకసారి ఇస్తావా అడిగాడు ఓ చూసుకోండి మీవేం తీసుకుపోవడం లేదు తాళం ఇచ్చి బాత్రూంలోకి వెళ్ళిపోయింది కానీ ఆ సమయంలో అతడి వదనం గనుక చూసి ఉంటే అదిరిపోయేదే ఆమె తిరిగి వచ్చేసరికి పెట్టె మూసి తాళం బిగిస్తున్నాడు శ్రీధర్ భార్యని కుమారుడిని ట్రైన్ ఎక్కించి కింద నిల్చున్నాడు పర్సులోంచి యాభై రూపాయలు తీసి ఈ ఉంచు తర్వాత ఇంకా పంపిస్తాను అన్నాడు ఆమె చెయ్యి చాపలేదు తీసుకోలేదు అసలు ఇంకా నేను అక్కర్లేదా పంకజం పూర్తిగా తెగతెంపులు చేసుకుని వెళ్తున్నావా పంకజం మాట్లాడలేదు అప్పటికే వారి కంపార్ట్మెంట్లో అందరి దృష్టిని ఆకర్షించారు చక్కటి ఈడు జోడు అంటోంది ఓ ముసలమ్మ ఇక విసుగనిపించింది శ్రీధర్కి పంకజం పండక్కి వెళ్తున్నావు అంతే ఎన్నాళ్ళు ఉండాలని ఉంటే అన్నాళ్ళు ఉండిరా మరో భావం గాని కోపం కానీ పెట్టుకోకు మరో నెల అయినా సరే ఏడాదికైనా సరే లేక రేపే అయినా సరే రావాలనిపించగానే నిస్సందేహంగా రా నీ కోసం రఘు కోసం ఎదురు చూస్తుంటాను డబ్బు రఘు షర్టు జేబులో ఉంచి త్వర త్వరగా వెళ్ళిపోయాడు అల్లుడుగారు రాలేదమ్మా పంకజం బాబా రాలేదేం చెల్లాయి బావేడే అక్కయ్య అన్నగారు రాలేదటమ్మా పంకజం గుమ్మంలో అడుగు పెడుతుండగానే తల్లి వదిన అన్న తమ్ముడు అందరూ అదే ప్రశ్న వివాహమైంది మొదలు ఇంతవరకు అతడెప్పుడు పంకజాన్ని ఒంటరిగా పంపలేదు మరి సెలవు దొరకలేదు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సమాధానమిచ్చింది నా రాకకు ప్రాముఖ్యం లేదు ఆయన ఎందుకు రాలేదో కావాలందరికీ లోలోన విసుక్కుంది ఆ సాయంత్రం గదిలో పడుకున్న పంకజం దగ్గరికి వచ్చి నాన్న కావాలి అంటూ ఏడ్వసాగాడు రఘు పంకజం అభిమానం మరింత దెబ్బతింది ఈ వెదవకు కూడా ఆయనే కావాలి అక్కర్లేదు అనుకుని అలాగే పడుకుంది లేవకుండా ఏమిటో మనసంతా వికలంగా ఉంది అది భయము కాదు విచారము కాదు పంకజం వదిన లక్ష్మి వచ్చింది గదిలోకి రఘునెత్తుకుని ఊరుకోబెట్టి నౌకర్కిచ్చి మళ్ళీ వచ్చింది ఇంకా ఇలా పడుకున్నావేమిటమ్మా మీ అన్నయ్య సినిమా ప్రోగ్రాం వేస్తేను అంతలో అన్నయ్య శేఖరం కూడా రానే వచ్చాడు లేలే అట్టే టైం లేదు జబర్దస్తిగా అన్నాడు మళ్ళీ మేము రేపు సపత్నీకంగా అత్తారింటికి దయచేయబోతున్నాం పక్క వరండాలో పేపర్ చదువుకుంటున్న అనంతయ్య అన్నాడు కూతుర్ను ఉద్దేశించి వెళ్ళమ్మ పంకజం మళ్ళీ నువ్వు వచ్చేలోగా వస్తారో రారో సరదాగా వెళ్ళండి రఘుని నాతో షికారుకు తీసుకువెళ్తానులే ఇక తప్పేటట్టు లేదనుకుని బలవంతంగా లేచింది పంకజం రఘుని ముస్తాబు చేయబోతుంటే వాడి సంగతి నేను చూసుకుంటానులేమ్మని తల్లి తీసుకుపోయింది పంకజం హృదయం గర్వంగా నాట్యం చేసింది ఎక్కడైనా నేలను నడవనిస్తేనా అత్తారింటికి పుట్టింటికి ఎంత తేడా భర్త అత్తగారు వచ్చి కాళ్ళు పట్టుకునే వరకు వెళ్ళకూడదు అనుకుంది సినిమా నుంచి వచ్చేటప్పటికి రఘు అమ్మమ్మ పక్కలో పడుకుని నిశ్చింతగా నిద్రపోతున్నాడు లేవదీయబోతుంటే ఉండని అమ్మా అక్కడెలాగూ తప్పదు ఈ నాలుగు రోజులైనా కాస్త సుఖంగా నిద్రపో అంది తల్లి తృప్తిగా తన పక్క మీద వాలింది పంకజం మర్నాడు ఉదయమే శేఖరం వెళ్ళిపోయారు మధ్యాహ్నం ట్రైన్లో అనురాధ ఆదినారాయణ దిగారు వస్తూనే అక్కను కౌగోలించుకుంది అనురాధ సహజంగా పంకజం అనురాధ కంటే అందమైనదైనప్పటికీ ఇప్పుడు అక్క కంటే అనురాధే అందంగా షోక్గా ఉంది ఖరీదైన షిఫాన్ చీర ఫ్యాషన్ కత్తరింపుల జాకెట్టు అందమైన హెయిర్ స్టైల్ కాళ్లకు చెంకీ పనిచేసిన కాన్పూరు చెప్పులు చేతులు అందమైన వ్యానిటీ బ్యాగ్ చూసేటప్పటికీ కొంచెం ఈర్ష కలిగింది పంకజానికి దానికి ఏం తక్కువ ఢిల్లీలో కాపురం గెజటెడ్ ఆఫీసర్ భార్య అత్త అదుపాజ్ఞలు లేని స్వతంత్రం అలా గుండాల జీవితం అంటే అనుకుంది నన్ను బీదవాళ్లకు మామూలు ఉద్యోగస్తుడికి చేశారు నాన్నగారు నాన్నగారు అని కొంచెం కోపం కూడా వచ్చింది తెల్లవారితే పండగ ఆ రాత్రి భోజనాల దగ్గర అనంతయ్య అన్నారు శ్రీధర్ కూడా వస్తే ఈ నాలుగు రోజులు కళకళలాడుతూ ఉండేది ఇల్లు ఎంచేతో రాలేదు అవునవును మీకు కావాల్సినవి కళకళలు మాకు కావాల్సినవి గలకళలను అన్నాడు ఆదినారాయణ అబ్బే అతను అటువంటి వాడు కాదు చాలా ఉత్తముడు ఈ కాలంలో అటువంటి మనిషిని ఎక్కడా చూడం అనంతయ్య ఇంకా ఏమేమో అంటూనే ఉన్నాడు ఓహో అంటూ చెయ్యి కడుక్కుని వెళ్ళిపోయాడు ఆదినారాయణ అతడు అసలే కోమిష్ కోపిష్టి మనిషి అట ఎవరి దగ్గరైనా మరి మీ ధోరణి మీదే విసుక్కుంది సీతమ్మ అలాగా మరి ఈ నాలుగు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను ఒక్కడూ ఆ గదిలోనే కూర్చుంటాడు ఎవరితోనూ ఓ మాట మంచి లేదు అయితే అతడెప్పుడు అంతేనా అనురాదా ఇంకా మంచివాడని మురుస్తున్నాను నేను వెళ్లవగానే వెళ్ళిపోయావు నీ సంసారం సంగతి నాకేమీ తెలియదమ్మా కంగారుగా అడిగాడు అనంతయ్య పేలవంగా నవ్వి ఊరుకుంది అనురాధ ఊరుకుందురు అతడు వింటే మళ్ళీ అదో రభస అంది సీతమ్మ ఈ వారం రోజుల నుండి ఇది జలంధర్ నుండి తెచ్చారు అది పాట్నా నుండి తెప్పించారంటూ చెల్లెలు ధరించే నగల్ని దుస్తుల్ని చూసి ఓ పక్క మురిసిపోతూ ఓ పక్క ఈర్షపడుతున్న పంకజానికి ఇదంతా అయోమయంగా ఉంది రాత్రి పడుకోవటానికి తన గదిలోకి వెళ్తున్న పంకజానికి అప్రయత్నంగా అను ఆదినారాయణల సంభాషణ వినవచ్చింది పండగ రేపే కదా రేపు రాత్రి ట్రైన్కి రెడీగా ఉండు ఓసి మొద్దు నిద్రపోయావేమిటే అప్పుడే లేదు వింటున్నా అనురాధ సన్నని గొంతు విని కూడా సమాధానం లేదు పుట్టిల్లనేమిటి భరోసా కాదండి నాకు ఇంకో నాలుగు రోజులు ఉండాలని ఉంది అసలు పండగంతా ఎల్లుండి కదా బెదురుతున్నట్లుంది అనురాధ కంఠస్వరం అవతల మన చుట్టము ఎవ్వడూ లేడు సెలవివ్వడానికి పోనీ మీరు వెళ్ళకూడదు ఏమిటే అది మాట కాదు రంకే నేను లేకపోతే విచ్చలవిడిగా తిరుగుదామనా వీలేదు రేపు వెళ్ళి తీరాలి చచ్చి తీరాలి ఇక వినాలనిపించలేదు పంకజానికి అసహించుకుంటూ త్వర త్వరగా వెళ్ళిపోయింది పడుకోవటమే కానీ పంకజానికి నిద్ర పట్టలేదు నోరారా పంకజ అని తీయగా ప్రేమగా పిలిచే తన భర్తకు ఇతడికి ఎంత తేడా భర్త ముందు నోరు మెతపడానికే జడుస్తోంది అనురాధ తానెంత కోపగించుకున్నా విసుక్కున్నా సరే విడవకుండా కూడా కూడా తిరిగే భర్తను అలా చురుకన చేసి వచ్చేయడంలో పొరపాటు ఏమైనా జరిగిందా వచ్చిన తర్వాత వారం రోజులకి పునశ్చరణ చేయబూనింది కానీ ఆ వెనువంటనే అభిమానం తలెత్తింది నా పిచ్చిగాని అడుగడుగున నీతులు వర్ణించే వాళ్ళు మంచివాళ్ళ అంత ప్రేమ ఉంటే నాకు కాకపోతే నా తండ్రికైనా ఒక ఉత్తరం రాశారా మర్నాడు ఉదయం తల్లి పిండి వంటలు చేసే హడావిడిలో ఉంది అనురాధ స్నానం చేసి వచ్చి దొడ్డిలో అరుగు మీద జుట్టు తడి ఆర్చుకుంటూ కూర్చుంది పంకజం మెల్లగా చెల్లెల దగ్గర చేరింది ఏమిటను రాత్రి మీరిద్దరూ ఘర్షణ పడుతున్నారు ఏం లేదక్క ఏముంది అంది అనురాధ ఏమీ తెలియనట్టు అయినా అతనంత మోటుగా మాట్లాడతాడేమిటే నీతో అంత చదివాడు ఈ కాలంలో కూడా ఇవేం పిలుపులు ఏమే వస్తే అని భార్యను పేరుతో పిలుచుకోవడం కూడా తెలియనంత గుచ్చి గుచ్చి అడుగుతుంటే ఇంకా మౌనంగా ఉండలేకపోయింది అనురాధ ఏం చెప్పనక్క పెళ్ళై వెళ్ళిన ఈ ఏడాది నుంచి నిన్ను బావను మీ అనురాగాన్ని తలుచుకుని సంతోషించిన రోజులేదు ఎంత చదివితేనేం సుఖపడటం చాతనవ్వాలి కానీ కార్లు మేడలు నౌకర్లు ఉన్నంత మాత్రాన ఆనందం లభించదు నాపై చెప్పలేనంత అనుమానం ఎక్కడికి వెళ్ళకూడదు నేను ఏ ఆఫీసర్ల పార్టీ అయినా ఉండి భార్యను తీసుకువెళ్ళడం తప్పనిసరే అప్పుడు నన్ను కూడా తీసుకువెళ్తారు కానీ కళ్ళెప్పుడు నాపై నిఘా నేను ఇక్కడికి రాసే ఉత్తరాలు తనకు చూపించి మరీ రాయాలి అడుగడుగునా దుమధుమలాడుతూనే ఉంటారు మా అత్తగారు దగ్గర లేదన్న మాటే కానీ రెండు మూడు రోజులకు ఒక ఉత్తరం రాస్తూ ఉంటుంది భార్యని ఎలా అదుపులో పెట్టు అలా అదుపులో పెట్టు ఇలా జాగ్రత్తగా పెట్టు అంటూ నా మనసుకి ఎక్కడా సంతోషమే ఉండదు ఇంతోటి బ్రతుకు ఎలా పడి ఉంటేనేం లెమ్మని ఎలాగో ఒకలాగుంటే వల్ల కాదు చలాకీగా కనిపించాలి సినిమా స్టార్లాగా సింగారించుకోవాలి తన భార్య చదువుకున్నది అందమైనది అని అందరిలో తనకు గర్వంగా ఉండేట్లు ఉండాలే కానీ నా మట్టుకు నాకు సంతోషం అక్కర్లేదు కన్నీళ్లు ప్రవాహమైపోయింది అనురాధ ఏమిటమ్మాది నాడు తండ్రి కంఠం వినిపించింది ఇద్దరూ కంగారుగా లేచారు ఏం లేదు నాన్న మళ్ళీ మీ అందరినీ వదిలిపోవడం అంటే కష్టంగా ఉంది కళ్ళు తుడుచుకొని బలవంతాన్ని నవ్వింది అనురాధ పెళ్ళయ్యాక అంతే కదమ్మా మరి మళ్ళీ సంక్రాంతికి వద్దు గాని అల్లుడుగారితో నేను చెప్తానులే అంటూ వెళ్ళిపోయాడు అనంతయ్య అదేమే నాన్నతో నీ కష్టసుఖాలు చెప్పుకోకూడదు అడిగింది పంకజం అటువంటివి చెప్పుకోకూడదక్క అక్కడి నుంచి వాళ్ళ దృష్టంతా మనపైనే పెట్టుకొని బాధపడతారు అయినా అమ్మ నాన్న జాలి పడతారు కానీ అటువంటివి తెలిస్తే వదినకు లోకవైపోమా ఎక్కడవక్కడ మర్చిపోవడం హాయి పిచ్చి సిద్ధాంతాలు నిరసించింది పంకజం అలాంటి మొగు అలాంటి మొండి కాపురం నువ్వు గనక చేస్తున్నావు కానీ నేనైతే వచ్చి పుట్టింట్లో కూర్చొని మూడు చెరువుల నీళ్లు తాగించి అదుపులోకి తెచ్చి ఉందును అంతేనా నువ్వు నువ్వింకా దాను అనుకున్నాను నిర్ఘంతపోయింది అనురాధ అంటే చెల్లెలు హేళనికి పంకజమహం దెబ్బతిన్నది ఇక్కడే ఉండేవాళ్లమైతే పెళ్లి చేసుకుని వెళ్లడమనే లాంఛనం కూడా ఎందుకు చావో బ్రతుకో కష్టమో నిష్ఠూరమో అది నా ఇల్లు నా సంసారం ఎంత ఆత్మీయులైనా అన్నీ సవ్యంగా ఉంటేనే గౌరవంగా చూస్తారు కట్టుకున్న భర్త దగ్గర లభించని గౌరవం కన్నతల్లి వద్ద కూడా కరువే ఎన్ని చదువులు చదవని ఎన్ని హక్కులు రాని ఈ మానసిక జాడ్యం పోవడానికి ఇంకా కొంతకాలం పడుతుంది అంతవరకు మనం పాతదారినే నడవాలి భర్తతో తెగతెంపులు చేసుకొచ్చిన నాడు ఈ అమ్మ ఆదరణ నాన్న ప్రేమ అన్నయ్య గారం వదిన నమ్రత మచ్చుకైనా కనిపించవు చూక్కున లోపలికి వెళ్ళిపోయింది అనురాధ పంకజం కొయ్యబారిపోయింది అంత హీనంగా చూస్తున్న భర్తే సర్వస్వం అంటోంది అనురాధ ఆదినారాయణతో పోల్చి చూస్తే తన భర్త దైవస్వరూపుడే అటువంటి వ్యక్తిని చిన్న విషయానికే తాను తూలనాడింది తాను చేసింది నిశ్చయంగా తెలివి తక్కువ పనే చిన్నదైనా ఎంత తెలివైంది అనురాధ అంతలో తల్లి కంఠం వినిపించింది వెనక నుంచి ఏమే అలా కూర్చున్న వెండలో మీ ఆయన రాలేదనా ఏం పని తగిలిందో ఏమో కదా ఆ పిల్లాడిని కాస్త ముస్తాబ్ చేసుకోకూడదు అలాగే సిగ్గుపడుతూనే లేచింది పంకజం రఘుకి స్నానం చేయించమని నౌకరు కప్పగించి తాను బట్టలు తీయడానికి పెట్టదగ్గర కూర్చుంది కూర్చున్నదన మాటే గానీ మెదడేమీ పనిచేయడం లేదు అర్థరహితంగా పెట్టెలో దుస్తులన్నీ అటు ఇటు కెలకడం ప్రారంభించింది ఆ కెలకటంలో పెట్టె అడుగున ఉన్న నీలి కవర్ ఒకటి పైకొచ్చింది ఆశ్చర్యపోతూ విప్పి అప్రయత్నంగానే శాంతం చదివింది డియర్ పంకజ ఆఫీస్కు వచ్చానన్న మాటే కానీ ఆలోచనంతా నీ మీదే చాలా ఆలోచించి ఈ పనిచేస్తున్నాను ఇప్పుడు నేనేం చెప్పినా వినేటట్టు లేవు అందుచేత నా అభిప్రాయాలన్నీ రాసి పెట్టెలో పెట్టదలుచుకున్నాను బహుశా నీ కోపోద్రేకం తగ్గేసరికి ఇది నీ కంట పడగలదు హిందూ కుటుంబాలలో సర్వసాధారణంగా జరిగే వాటికే నీకెందుకంత కోపం రావాలో నాకు తెలియడం లేదు అమ్మ సాధిస్తుంటుందనే కోపం కానీ ధనవంతుల పిల్లవు చదువుకున్న దానవు అని ఏ పని చేయనీయకుండా భోజనం వడ్డించి వంటగదిలోకి పిలిచే అత్తగారులు మన భారతదేశంలో ఎందరున్నారంటావు ఒక మంచికి ఒక చెడు ఉంటూనే ఉంటుంది మానవ మాత్రుల్లో భరించాలి ఏ స్త్రీకైనా సరే పుట్టిల్లు కుబేర భవనం కానీ కూచేర గృహం కానీ వివాహానికి పూర్వం పుట్టిల్లు వేరు వివాహానంతరం పుట్టిల్లు వేరు నువ్వు అక్కడ పుట్టి పెరిగావు ఆ బంధాన్ని పురస్కరించుకొని అక్కడ నాలుగు రోజులుండి రావాల్సిన బంధువులే కానీ నీకక్కడ అధికారం లేదు ఇది నీ ఇల్లు నీ అధికారం చెల్లుతుంది ఇక ఎవ్వరి మీద నువ్వు కోపగించుకొని వెళ్ళేది అత్తగారి అధికారం చెలాయించడం ఎక్కడ లేదు అది అధికారం కాదు అధికారాలు చేతులు మారేటప్పుడు కలిగే సంచలనం జీవితంలో అన్ని సుఖాలు లభ్యమవ్వడం లేదని ఏదో వెల్తి ఉందని నీకు అనుమానం కానీ ఆలోచించి చూడు నీ అంత అదృష్టవంతులు ప్రపంచంలో బహుస్వల్పం నీకే లోటు లేదు ఒక్క ధనిక వర్గం దర్జాలు తప్ప అది లేదు ఇది లేదని అసంతృప్తిని పెంచుకోవడం కంటే ఉన్న దాని విలువను తెలుసుకుని సంతృప్తి పడడంలో గల సౌఖ్యానికి సాటి లేదు నీకంటే ఎవరో ఎక్కువగా దర్జాగా ఉంటున్నారని నీ బాధ కానీ ఏ జీవికి కూడా సంపూర్ణ సౌఖ్యం లేదని ఏవో లోటుపాట్లు ఉంటూనే ఉంటాయని నువ్వు గుర్తించాలి విద్యావతివైన నీకు దూరపు కొండల నునుపును గూర్చి ఎండ మావులను గూర్చి నేను బోధించనక్కర్లేదు తీరని కోర్కెలేవో గరుడుగట్టి పెద్దవాళ్లను కఠినాత్ములుగా ఛాందసులుగా తయారు చేస్తాయి అందువల్ల వారి మాటల్ని పట్టించుకోకూడదు నీకు ముఖ్యం నేను గాని మా అమ్మ కాదు కోపంతో అభిమానంతో వెళ్ళావు వాటిని కలకాలం నీ మనసులో కాపురం చెయ్యనీయకు ఎప్పుడు రావాలనుంటే అప్పుడు నిస్సంకోచంగా నీ ఇంటికి నువ్వురా ఈ గృహద్వారాలు నా హృదయ ద్వారాలు నీకు సదా సుస్వాగతం పలుకుతుంటాయి ఇట్లు నీ శ్రీధర్ పంకజం అభిమానం పశ్చాత్తాపంగా మారి దుఃఖరూపం దాల్చింది ఆ రోజు స్టేషన్లో ఇందుకే అతడు పెట్టుతాళం అడిగాడు తానెంత నీచంగా మాట్లాడింది అమృతమే అంతరంగంగా దైవత్వమే ధనబరంగా గల ఈ ప్రేమమూర్తిన తాను అపార్థం చేసుకున్నది పంకజ బయట ఎవరిదో పిలుపు కళ్ళు తుడుచుకుని చావిడిలోకి వచ్చింది పంకజం చిన్ననాటి స్నేహితురాలు కమల నిలబడి ఉంది విచారమంతా ఒక్కసారి మర్చిపోయి సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది పంకజం మా అమ్మాయి పుట్టినరోజు వచ్చావని తెలిసి వచ్చాను ఏమిటి విశేషాలు బొట్టు పెడుతూ అడిగింది కమల నవ్వింది పంకజం విశేషాలకేం గానీ నువ్వు మరీ ఇంత సనాతన ముత్తైదవులా మారిపోయావేమిటి చదువుకునే రోజుల్లో సీనియర్ స్టార్స్కి కూడా ఫ్యాషన్స్ నేర్పేటట్లుండేదానివి తేలిగ్గా నవ్వేసింది కమల అవన్నీ ఆ రోజులు జీవితం మారిందిగా మరి అంత ఫ్యాషన్గా ఉండడం మా వారికి నచ్చదు ఉద్యోగం కూడా మానేశాను ఎంత నవీన యుగమైనా వివాహ జీవితం అన్నాక కొన్ని కొన్ని త్యాగాలు కట్టుబాట్లు తప్పవు మరి ఉద్యోగం మానేసావా ఆశ్చర్యంగా అడిగింది పంకజం అవును పంకజం ఇంత చదువు చదివి సంసారంలో పడిపోవటం ఏమిటని కొన్నాళ్ళు మూర్ఖంగా ఆలోచించేదాన్ని క్రమంగా అర్థం చేసుకున్నాను ఒక మహావటవృక్షం వద్ద నిలిచి దానికి కల అనేకం కొమ్మలతో ఒక కొమ్మ నుండి చీలిన చిన్న శాఖ యొక్క ఒక పొలవలోని ఒక పత్రాన్ని ఆ చెట్టుతో పోల్చి చూస్తే ఎంత అల్పమో నేటి ఒక విద్యా పట్టం విద్యావృక్షం ముందు అంత అల్పమైంది బరువైన పదాలు వాడుతున్నానని అనుకోకు ఈ విద్యని తెలివిగా సంపాదించటానికి సంపాదించేయటానికి కూడా ఉపయోగించుకోవచ్చు కానీ ఉద్యోగమే చేయకర్లేదని తెలుసుకున్నాను భార్యగా తల్లిగా నా ఉద్యోగం మర్చిపోయి ఇంకో ఉద్యోగం దేనికి చెప్పు నిజానికి నేను ఉద్యోగం చేసిన నాళ్ళు సంసారం నరకంలా ఉండేది నౌకర్ల నిర్లక్ష్యానికి కరకుదనానికి గురై పిల్లలు విలవిల్లాడిపోయేవారు నేను ఉద్యోగం మానేశాక హాయిగా ఉన్నారు అయితే అందువల్ల నీకు నిజంగా సుఖంగా ఆనందంగా ఉందా కమల సందేహమా నన్ను ప్రేమించే భర్త నా రక్తం పంచుకున్న పిల్లలు వాళ్ల సంతోష ఆనందాలు నావి కావా పంకజం పగలంతా ఆయన ఆఫీస్లో శ్రమపడుస్తారు కుటుంబం పనిలో నేను శ్రమపడి ఉంటాను ఒకరి సాహచర్యంలో ఒకరం ఇద్దరి శ్రమ మర్చిపోవచ్చు కదా ఇద్దరం ఉద్యోగం చేసి విసుగుతో ఇంటికి చేరి ఒకరిపై ఒకరం విసుక్కుని ఇద్దరి చిరాకు అమాయకులైన పిల్లల మీద చూపడం ఏం బాగుంటుంది చెప్పు బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ చెప్పింది చందమామ రావే అని పాడి ప్రకృతి జ్ఞానగ్రంథంలో ప్రాథమిక పాఠం ప్రారంభించింది నూకల్నిస్తా మేకల్నిస్తావా అని ఆడించడంలో లోకజ్ఞానం పోస్తూ ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో ఈ దేశవన పాప లేడువగా రాదు జో జో అని జోల పాడడంలో మన జాతిని సంస్కృతిని ఔన్నత్యని తెలియజెప్తుంది తల్లి తల్లి లేని దురదృష్టవంతుల సంగతి వదిలై తల్లి ఉంటే బిడ్డను ఆ తల్లి ఓడికి దూరం చేయడమంత విచారకర విషయం అదే కానీ మరొకట్లేదు తర్వాత తర్వాత క్రమంగా ఎదుగుతూ సరస్వతి నమస్తుభ్యం ఓం నమశివాయ భూమి గుండ్రముగా ఉండును పైథాన్ గ్రహ సిద్ధాంతం ప్రకారం ఈ విధంగా విజ్ఞాన సౌధం మెట్లెక్కుతారు కానీ ఎంత చదవని ఎన్ని పరీక్షలు పాసవని అవన్నీ ఒకెత్తు తల్లి పెంపకంలో పొందిన బుద్ధి జ్ఞానాలు ఒకెత్తు ఇవన్నీ ఆలోచించే నేను ఉద్యోగం మానేశాను వెళ్తాను మరి విస్మయంతో కమల వెళ్ళిన దిక్కే చూస్తూ ఉండిపోయింది పంకజం విన్న కొద్దీ చూచిన కొద్దీ ఆమె బాధ పశ్చాత్తాపం ఎక్కువైపోతున్నాయి ప్రతివారి నోటి నుండి ఒకటే మాట పిచ్చుకల కిచకిచలు ఆలోచనలకు అంతరాయం కలిగించగా దృష్టి అటు తిప్పింది చెట్లపై నిర్విచారంగా కొమ్మ కొమ్మకు ఎగురుతున్న ఆ పిచ్చుకల జంటను చూస్తుంటే ఏ బాధ విచారము లేని వాటి జీవనం ఎంత హాయి అనిపించింది పంకజానికి అంతలో పక్కింటి పిల్లవాడు వాటిలో ఒకదాన్ని బార్తో పడగొట్టాడు మిగిలినవన్నీ భయంతో ఎగిరిపోయాయి పంకజానికి జ్ఞానోదయమైంది భర్త రాసినట్లుగా తాను దూరపు కొండల నునుపుకి వెర్రెత్తిపోతోంది చరాచర జీవరాశులలో ఏ ఒక్క ప్రాణికి సంపూర్ణ సౌఖ్య స్వాతంత్రాలు లేవు నాన్న ఇప్పుడొక ట్రైన్ ఉంది నన్ను పంపించేయండి అంది తండ్రి గదిలోకి వెళ్ళి సీతమ్ ఆశ్చర్యంగా చూసింది పూట వెళ్తావా తెలివైన అనంతయ్య కూతురి స్థితి చిటికెలో గ్రహించేశాడు ఎప్పుడైతేనేమే వాళ్ళింటికి వెళ్ళడానికి అని భార్యని ఓదార్చి కూతుర్ని సాగనంపాడు పంకజం బండి దిగుతుండగానే శ్రీధర్ చిరునవ్వుతో ఎదురొచ్చి రఘునందుకున్నాడు కాళ్ళు కడుక్కోమ్మా ఎప్పుడు భోంచేశావో అంటూ జయమ్మ త్వర త్వరగా వడ్డించి భోజనం చేస్తున్నంతసేపు దగ్గర కూర్చొని పుట్టింటి వారి యోగక్షేమాలు అడుగుతూనే ఉంది పండగనాడే తిరిగొచ్చిన తనని ఎంత హేళన చేస్తారో అని భయపడిన పంకజం ఏమాత్రం కోపం లేని ఆ తల్లి కొడుకుల ఆదరాభిమానాలకు సిగ్గుతో తలెత్తలేకపోయింది నాడు ఇలా ఇంత సామాన్యంగా ఉన్నారేమిటి అని అడిగింది కడకెలాగో జయమ్మ నిండుగా నవ్వింది ఇంటికి దీపం వచ్చావా మరి ఇక అంతా పండగే శ్రీధర్ చిన్నవ్వుతో అన్నాడు మన మనకెప్పుడు సంతోషంగా ఉంటే ఆనాడే పండగ ప్రత్యేకంగా పండగ ఏమిటి పంకజం మరింత సిగ్గుపడిపోయింది వారికి తనతోడిదే జీవితం అన్నమాట జయమ్మ మనవడితో ఆడుకుంటూ కూర్చుంది పంకజం శ్రీధర్ గదిలోకి వెళ్ళింది నేను చాలా పొరపడ్డాను నన్ను క్షమించండి అంది వంచుకుని నేలపై కూర్చుంటూ ఛ మనలో మనకి క్షమాపణలేమిటి అలా కింద కూర్చోకు ప్రేమతో దగ్గర కూర్చోబెట్టుకున్నాడు శ్రీధర్ నీ ఆగ్రహం అడగడానికి అదమం ఆరు నెలలైనా పడుతుందనుకున్నాను కానీ ఆ రోజులే సరిపోయాయి నేను పొరబడ్డానన్నమాట అన్నాడు చిలిపిగా నవ్వేసింది పంకజం ఇక ఎన్నడూ మీ మనసు నొప్పించను ఆడంబరాలకు అనురాగాలకు గల తారదమ్మలు గ్రహించాను అంది మెల్లగా ఇంటింట ఆనంద దీపావళి రేడియో సన్నగా పాడుతోంది శ్రీధర్ తృప్తిగా ఊపిరి పిలిచాడు నిజంగా నా జీవితంలో మరుపురాని సుదినం ఈరోజు సంతోష జీవితానికి అవసరమైన సంతృప్తి నీలో కలిగింది భర్త వారించినా వినకుండా పంకజం తన అనుభవాలన్నీ ఏకరూ పెట్టింది హమ్మయ్య అంతా మీతో చెప్పేశాక నా హృదయం తేలికైంది అంది నవ్వుతూ అంత విన శ్రీధర్ గంభీరంగా అన్నాడు నీలాంబరం క్రింద నిర్మల కాసారంలో ఇంతకంటే సుందరమైనది ఉన్నదా అని భ్రమిస్తాం పంకజం సౌందర్య లావణ్యాలు చూసి కానీ అది పంకజంలో పుట్టి గెట్టుతున్న పుష్పం బహుశా పంకజం తనని ఆ అద్వితీయ కుసుమం లక్ష్మీ నివాస స్థానమైన ఆ సహస్రదళ కమలం కూడా విచారిస్తూ ఉంటుందేమో అయినా అది భగవత్ చిద్విలాసం ప్రతి అందం అడుగున ఒక లోపం ప్రతి సుఖం వెనక ఒక వెలితి ఉంటాయి సరిపెట్టుకొని పోవడం కంటే మార్గం లేదు పంకజం కథ చాలా బాగా నచ్చిందండి రచయిత్రి గారు ఎంత ముందుగా ఆలోచించారో ఆవిడ చెప్పిన పరిస్థితులు కుటుంబ పరిస్థితులు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయడం వలన కుటుంబ విచ్ఛిన్నమవడం అవన్నీ ఇప్పుడు జరుగుతున్నవే ఇది ఎప్పుడో ఊహించారు రచయిత కాదు ఈ కథ డెబ్బై ఐదులో రచించారు అంటే ఎంత ముందుగా ఆవిడ భవిష్యత్తును ఊహించారో భవిష్యత్తులో ఎంత యాంత్రికంగా భార్యాభర్తలు కుటుంబాలు మారిపోతాయో మమతానుబంధాలు ఎంత యాంత్రికంగా మారిపోతాయో ఎంత హృదయంగా రచించారు కదా మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం